ఫ్రెండ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడో లేదో కూడా తెలియదు, అయినటువంటి ఆనందరావు గారు వాడిన భాషనే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికి 3 సార్లు శాసనసభ్యునిగా పనిచేశాను. ఒక నాయకుడికి, ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష నాయకుడికి వారి స్థాయిని బట్టి వారికి గౌరవం వారికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. డెమోక్రసీలో మనం శాసనసభలు అడుగుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఆ స్థాయి వ్యక్తులైతే, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు అయితే ముఖ్యమంత్రిని విమర్శించవచ్చు తప్ప ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు మన స్థాయిని మనం గమనించుకుని మాట్లాడాలి. నేను 3 సార్లు శాసనసభ్యంగా పనిచేసినప్పటికీ, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినప్పటికీ, ఇప్పటికీ ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగాని ఇప్పటిదాకా ఎప్పుడు దూషించారు? చంద్రబాబు నాయుడు కానీ, ఏ ఇతర పార్టీ నాయకులు కానీ వ్యక్తిగత దూషణలు నేను ఎప్పుడు పోలే. సిద్ధాంతపరంగా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద గంటల సభ్యులు డిబేట్ చేయమంటే నేను రెడీ. సిద్ధాంతాల మీద డిబేట్ చేస్తాను, వాళ్ళ వ్యవహార శైలి మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శకు ఎప్పటికీ పోలేదు. కానీ ఆనందరావు గారు చాలా దిగజారి. మరి అతను ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో, లేకపోతే చంద్రబాబు నాయుడు మీటింగ్ జనం రాలేదని ఫ్రస్ట్రేషన్ ఉన్నారో, లేకపోతే సీట్ ఏమైనా మారుతాడని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే, కానీ ఆ దుర్మార్గుడు అని సంబోధించే స్థాయి ఆనందరావు గారికి మరి మంచి చేయదని తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన స్థాయి తెలుసుకుని మనం మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల చేత 51% ఓట్లు, 85% సీట్లు నెగ్గించుకున్న వ్యక్తి, ఒక 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిని ఆ స్థాయి నీది కాదని ఆనందరావు గారిని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్ రిపీట్ చేశారంట. మెడికల్ కాలేజీకి సంబంధించి సేకరించినటువంటి దాదాపు 64 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్, 64 ఎకరాల భూమిలో 74, నాకు తెలిసి 74.5 లక్షల రూపాయలకి ఎకరానికి నేను సెట్ చేయడం జరిగింది రైతులకి. కలెక్టర్కి మధ్య నేనే మధ్యవర్తి కూర్చున్నా. నేను ఇప్పటికీ నిన్న రాసినటువంటి ఆంధ్రప్రభ ఏదో బట్ట కాల్సిన ముఖం మీద వేసి తీసుకోమన్నట్టుగా చాలా పెద్ద పెద్ద బ్యాన్ హెడ్డింగ్ పెట్టేసి రాశారు ఆంధ్రప్రభలో చూసాను. నేను మిగిలిన పేపర్ చూడలేదు, చాలా పెద్ద పెద్ద అక్షరాలతోటి. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రభ యాజమాన్యానికి కానీ, ఏబిఎన్కి కానీ, లేకపోతే మీడియాని కూడా ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడాను, ఏబిఎన్ కానీ, ఈనాని కానీ, ఎవరినైనా సరే జర్నలిస్ట్ మిత్రులు అందరికీ చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకా 4 రోజులు టైం ఉంది ఎలక్షన్స్కి, నామినేషన్ ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈలోపు మెడికల్ కాలేజీకి ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ యాజమాన్యులు అందరూ కూడా, నాకు తెలిసి 90% తెలుగుదేశం పార్టీ రైతులు, 90% రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్. ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్లో ఎవరి దగ్గరైనా మీరు గొట్టాలు పట్టుకెళ్ళవచ్చు, మీరు మీడియా సమక్షంగా మీరు వాళ్ళతో విచారం చేసుకోవచ్చు, రైతులందరినీ మీరు మాట్లాడవచ్చు. గతంలో రైతులు కూడా వచ్చి ఆర్డీ ఆఫీసులు కూడా మాట్లాడారు, ప్రత్యేక కలెక్టర్ సమక్షంలో కూడా మాట్లాడారు. ఎవరైనా సరే 100 రూపాయలు ఎక్కడైనా లంచం తీసుకున్నాడో విశ్వరూపాన్ని నిరూపించగలిగితే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను, నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. లేకపోతే నా మీద లేనిపోని ఆరోపణలు చేసినటువంటి ఎవరో కిందన్న స్థాయి నాయకులు ఒకరు స్లిప్ ఇస్తే, ఆనందరావు స్థాయి నాయకులు స్లిప్ ఇస్తే, ఆ స్లిప్ చదవడం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించి మీరు పరిశోధించి, చెడ్డుంటే చెడ్డగా మాట్లాడే హక్కు మీకుంది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మంత్రి మీద మాట్లాడే హక్కు పూర్తి హక్కు మీకుంది, నాకంటే సీనియర్ రాజకీయవేత్త మాట్లాడవచ్చు. కానీ ఏ విధమైన చిన్న గురువింద గింజంతా కూడా వాస్తవం లేని విశ్రాంతి తీసుకొచ్చి ఈవేళ నా మీద బురద చల్లడం అంటే ఆకాశం మీద ఉమ్మైన లాంటిదే, తిరిగి అది మీ మొక్కన పడుతుందని తెలియజేసుకున్నాను. ఇది బహుశా నేను అనుకుంటున్నాను, ఆనందరావు గారు తనకున్న అలవాట్లని నాకేసి కట్టడుకుంటున్నాను. దాదాపు నాకు తెలిసి 3 మండలాల్లోనూ దాదాపు 100 ఎకరాలు ఎక్విజన్ చేశారు, దాంట్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నా. భూ ఇంటి స్థలాల కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్లో ఎక్కడైనా ఏ యాజమాన్యమైన దగ్గరికైనా వెళ్ళి, ఏ భూ యజమాని దగ్గరికైనా వెళ్ళి మీడియా మిత్రులకు కూడా నేను సవాల్ చేస్తున్నా, ఎవరైనా సరే ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో
ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బుల్లో విశ్వరూప్ గారు 100 రూపాయలు తీసుకున్నారని ఎవరైనా నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాను. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈవేళ ఎన్నికల్లో నామినేషన్ చేసే ముందుగానే, రిజెక్ట్ చేసే ముందుగానే ఎవరైనా నిరూపించగలిగితే పోటీ నుంచి విత్డ్రా అవుతానని తెలియజేసుకున్నాను. దానికి ఆనందరావు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ వారు కానీ సిద్ధంగా కావాలని తెలియజేస్తున్నాను. లేకపోతే ఆ పార్టీకి కొమ్ము కాసే కొంత ఎవరైనా మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. గతంలోనే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే పాడిందే పాడరా అన్నట్టు ప్రతిసారి రిపీటెడ్గా ఆరోపణలు చేయడం, కింద స్థాయి ఆనందరావు స్థాయి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడంటే దాన్ని పట్టుకుని సదనం ఉన్నది, అది చంద్రబాబు నాయుడు అంటే రాజకీయవేత్తకి తగదని తెలియజేసుకున్నాను. ఇంకా ఏదో మున్సిపల్ కాంప్లెక్స్ భవనాన్ని, మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న భవనాన్ని కార్యకర్తలకి ఇచ్చి కట్టిస్తానని నుంచి కూడా ఇది మాట్లాడినట్టు మా దృష్టికి వచ్చింది. అది నాకు తెలిసి టెండర్స్ జరుగుతాయి మున్సిపాలిటీలో, ఆ టెండర్స్లో పార్టిసిపేషన్ చేసిన వ్యక్తికే వస్తాయి తప్ప, టెండర్స్ వస్తాయి తప్ప. నామినేషన్ మీద ఇస్తే దాదాపు 1,00,000 రూపాయల వర్క్, అది ఎంత అది లక్ష ఇంగ్లీష్లో 3.5 కోట్ల వరకు నామినేషన్ మీద ఇచ్చే అవకాశం ఉండదు తప్పనిసరిగా, అది టెండర్ ప్రాసెస్ ప్రకారమే జరిగింది తప్ప. దాంట్లో ఎక్కడైనా సరే ఏ విధమైన మున్సిపల్ టెండర్లో కానీ ఎక్కడైనా కానీ విశ్వరూప్ అన్నవాడు అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయగలిగితే రాజకీయాలను తప్పుకుంటానని తెలియజేసుకున్నాను. ఇంకా అదేవిధంగా చేపల చెరువులు తవ్వితే లంచమోసలు చేస్తున్నాను, ఇది ఆనందరావు గారిది బాలవాడు బహుశా, ఆయన అలవాటు ఆయన రాసించడం స్లిప్లో అదే చంద్రబాబు చదివారు, అది ఆనందరావు గారికి వర్తిస్తానని తెలియజేసుకున్నాను. ఇవాళ అనేక మంది ఎక్వా చెరువు యాజమాన్యం ఉన్నారు. నేను 2009 నుంచి 2014 వరకు మత్స్య శాఖ మంత్రిగా పనిచేసాను, ఎనిమల్ యాజమాన్యం అంటే ఫిషరీస్ మినిస్టర్గా పనిచేస్తాను. అప్పుడు 1,000,000 ఎకరాలు తవ్వారు. ఎవరైనా సరే ఒక యాజమాన్యం అయినా సరే విశ్వరూప్ గారు 100 రూపాయలు మమ్మల్ని డిమాండ్ చేశారని తెలియజేస్తే రాజకీయాలను శాశ్వతంగా విరమిస్తారని తెలియజేసుకున్నాను. ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం అన్నది చంద్రబాబు స్థాయి వ్యక్తి. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందనావారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే. నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.